మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు ఢిల్లీలో కేంద్ర మంత్రులు సర్బానంద్ సోనోవాల్ కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారాయన ప్రస్తుతం ఆ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మా కుటుంబమే ఈ తెలంగాణకు దిక్కు తెలంగాణ ప్రజలందరూ మా కుటుంబానికి బానిసలుగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా వ్యవహరిస్తుందో మనం చూస్తూ ఉన్నాము అందుకే భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని అనేక రకాలుగా బురద చల్లే ప్రయత్నము విష తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నము ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వము కల్వకుంట్ల కుటుంబం చేస్తూ ఉంది తెలంగాణ సమాజము చాలా చైతన్యమైనటువంటి సమాజము తెలంగాణ ప్రజలు అన్నీ గ్రహిస్తా ఉన్నారు కళ్ళు మూసుకొని పిల్లి పాలి తాగినట్టును ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వివరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావనతో తెలంగాణ ప్రజలు ఉన్నారు అందుకే ఆ భద్రతా భావంతో అనేక ఎన్నికల్లో అనేక రోజులుగా ఈరోజు తెలంగాణలో ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి ఇంట్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రతి కుటుంబంలో జరుగుతున్నటువంటి చర్చ దే వాంట్ టు చేంజ్ కాబట్టే ఈరోజు ఆ యొక్క భద్రతా భావంతో టిఆర్ఎస్ పార్టీ దుందుడుకు విధానాలతో అనైతికమైనటువంటి పద్ధతులతో అధికార దుర్వినియోగంతో ఈరోజు తన గోతిని తానే తోవుకుంటున్నది కాబట్టే ఈరోజు పూర్తి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది తెలంగాణలో మై తెలంగాణక జనతా కేవర్సే మై దేశకు బతానా చాతాం तेलंगाना का जनता बदलाव चाहती है वो बदलाव भारतीय जनता पार्टी के द्वारा ही होगा आज केसीआर परिवार इनसेक्योरिटी फील हो रहे इन इनसेक्योरिटी के कारण वो चाहते हैं मेरा बाद मेरा बेटा मुख्यमंत्री बने मेरा परिवार राज करे तेलंगाना का जनता पूरा दबके रहे